వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరైతే కొత్తగా బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మీకు మేస్తారా అని చెప్పించే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేశాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము మేస్త్రితో అయితే మాట్లాడదాం దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారన్న మీరు యూనిట్కి అంటే అది మీ కింద ఏమేమి వస్తాయి ఆర్సిసి కట్టుబడి ప్లాస్టిక్ మూడు ఆ ఎర్త్ వర్క్ గుంతలు తీసేది ఎవరికి ఇంటికెళ్ళాలే ఇంటికల్లవాళ్ళే అది ఇంటికెళ్ళాలదే ఇంకా అంటే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ మంది అంటే దిమ్స్ అంటే మట్టి మట్టి దిమ్స్ మట్టి పోసి దిమ్ కొట్టేది పైన ఫ్లోరింగ్ చేసేది మామూలుగా మంది ఇప్పుడు ముప్పై వేలు యూనిట్ కి ముప్పై వేలు అంటే కట్టుబడి ఆర్సిసి కట్టుబడి ప్లాస్టిక్ తర్వాత సెంట్రింగ్ రాడ్ బిల్డింగ్ ఎవరికి వస్తుంది ఇప్పుడు రెండు ఫ్లోర్లు అయితే ఫ్లోర్ కి సంబంధం లేదా ఫ్లోర్ ఫ్లోర్ అయితేనే రేట్ అదే రేటు ఇంకా రేట్ పెరుగుద్ది పెరుగుద్దా తగ్గదు తగ్గేది ఇప్పుడు సన్ లో కొలత తీసుకుంటారా మీరు తర్వాత యూనిట్ కి మామూలుగా స్టేర్ కేసు మెట్లు మెట్లు స్టేర్ కేసు అది స్లాబ్ లెక్కలో వస్తుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎక్కడ ఉంది కదా మనం చూసింది అది ఎన్ని యూనిట్లు వస్తాయి అదంటే ఇప్పుడు మనం అది ఎన్ని యూనిట్లు రెండు రెండు చిల్లర వస్తుంది రెండు యూనిట్ల చిల్లర వస్తాయి అది కూడా ముప్పై వేల యూనిట్లు ముప్పై వేల లెక్క ఎక్కువ దానికి కానీ అది స్టెప్స్ అయిన మామూలుగా మనకి ఇప్పుడు స్లాబ్ ఇది ఐదు ఇంచులే దానికి స్టెప్ స్టెప్స్ ఉన్నాయి కానీ అది మామూలుగా స్లాబ్ లెక్కలోనే వస్తాం ఇప్పుడు స్టెప్స్ మీరు బ్రిక్ తో కడతారా లేకపోతే కాంక్రీట్ బాక్స్ అయినా ట్రైన్ ఆ ఇప్పుడు మట్టి ఫిల్లింగ్ అంతా కాంట్రా ఇంటికల్ల ఇప్పుడు ఒకవేళ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ మీరు తీసుకుంటే ఎంత తీసుకుంటారు మామూలుగా సాదా ఈ యాభై కిటికీలు యాభై దర్వాజులు అయితే ఒకటి అరవై ఒకటి అరవై నడుస్తుంది ఇప్పుడు యూనిట్ కి ఒకటి అరవై మామూలు టేకి మామూలుగా మార్బల్స్ ఇప్పుడు ఒకటి అరవైకి మీ కింద ఏమేమి చేస్తారు అంటే లేబర్ మొత్తం మీరే మొత్తం మెటీరియల్ మీరే ఐరన్ అంతా మీరే మొత్తం ఇప్పుడు ఎలివేషన్ కూడా ఎలివేషన్లో వస్తుంది ఒకటి లోనే వస్తుంది అంటే కొంతమంది ఎక్కువ ఎలివేషన్ ఒకటి లోనే అంటే కాకపోతే సింపుల్ ఎలివేషన్ చేస్తారు మరీ ఎక్కువ ఉంటే దానికి రేటు సపరేట్ ఉంటారు దానికి సెపరేట్ ఇప్పుడు ఈ ఒకటి అరవైకి టైల్స్ వేస్తారా గ్రానైట్ వేస్తారా టైల్స్ ఏ టైల్స్ టూ బై టూ టూ బై టూ తెస్తారు అడుగు మనం ముప్పై రూపాయలు అడిగిస్తాము వాళ్ళు ఎగస్ట్ గానీ పెట్టుకుంటే ఇంటికి వాళ్ళు ముప్పై రూపాయలకి ఎగస్ట్ ఇప్పుడు నలభై రూపాయలు యాభై రూపాయలు అడుగు ఉంటది కదా ఆ ఇరవై రూపాయలు వాళ్ళు కానీ వేసుకుంటే మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఒకటి అరవైకి మీరు మీరేనా ఎలక్ట్రిషియన్ కూడా మీరే ఒక కి ఎన్ని లైట్లు ఎన్ని ట్యూబ్ లైట్లు వేస్తారు ఫ్యాన్లు ఎన్ని వేస్తారు పాయింట్లు ట్యూబ్ లైట్ ఒక జీరో ఫ్యాన్ ఇప్పుడు పైన ఫాల్ సీలింగ్ పెడతారు పిఓపి పెడతారు అది లేదు దీనికి ఎందుకు రాదు అది పెట్టుకోవాలంటే వండ్రే పెట్టుకోవాలి తర్వాత పెయింటింగ్ అనేది డబుల్ కోటింగ్ అంటే ప్రైమరు తర్వాత కలర్ కోట్స్ కలర్ రెండు కోట్లు కొడతారా ఒక కోటి రెండు కోట్లు తర్వాత ఈ డోర్లు ఎన్ని డోర్లు ఉంటాయి అన్ని పెడతారా లేకపోతే మినిమం ఎన్ని డోర్లు ఉంటాయి రూమ్ ఒకటి రూమ్ ఒకటి ఎన్ని అన్ని తర్వాత కిటికీలు కూడా అంతే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మాకి సింకులు గింకులు ఇవన్నీ సింక్ వస్తుంది టైల్స్ వస్తాయి ఏడు అడుగులు బాత్రూమ్ కి రూమ్ కి ఏడు అడుగులా రూమ్ కి బాత్రూమ్ కి బాత్రూమ్ అదే బాత్రూమ్ కెలే ఏడు అడుగులు ఎటు చూసినా ఎన్ని బాత్రూమ్లుంటాయి అన్ని అన్ని ఏడు అడుగులు అయితే రెండు వస్తాయి బాత్రూమ్ ఇప్పుడు గీజర్ అవి గీజర్ అయినా ఇంటికల్లాలే ఇంటి కల్లాలు పెట్టుకోవాలి కానీ పాయింట్ లో వదులుతారు పాయింట్ వదులు ఇప్పుడు ఒక ఇంటికి మీరు ఎన్రోల్ అయింది అయితే కంప్లీట్ చేయాలంటే గా అంటే ఇప్పుడు అయితే ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఓనరు బయట ఉంటాడు మెటీరియల్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారంటే రాపిచ్చుకుంటాం కదా మీరు ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా రాసుకుంటారు అగ్రిమెంట్ అగ్రిమెంట్లో ఏమేమి రాసుకుంటారు అన్ని బేస్మెంట్ వర్క్ ఇంత అమౌంట్ స్లాబ్ లెవెల్ ఇంత అమౌంట్ ప్లాస్టింగ్ ఎంత ఐదు ఫ్లోర్ కింద అంటే ఇప్పుడు మీకు నాలుగు విడతలు అట్టిస్తారా లేకపోతే అంటే వర్క్ స్టార్ట్ అవ్వక ముందు ఏమన్నా డబ్బులు తీసుకుంటారు మీరు వర్క్ స్టార్ట్ అవతలకే అంటే మనం అగ్రిమెంట్ రాపిచ్చాం కదా అప్పుడు తీసుకుంటాం తీసుకుంటాం ప్లాన్లు మీరు కూడా వేస్తారా సింపుల్ సింపుల్ ప్లాన్లు వేస్తారా అది మీ డీటెయిల్స్ చెప్పండి ఎక్కడ మీది నెల్లూరు మండలం సీతారాంపురం మండలం వీడియో చూశారు కదా మేస్త్రితో మనం మాట్లాడాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది